హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిస్టర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్తో బిర్యానీ చేస్తున్నాను. అదే బిర్యానీ ముందుగా నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేశాను. ఆమెను చెక్క యాలక్కాయ వేశాను. లవంగం ఉంటే వేసుకోవచ్చు, ప్రస్తుతానికి ఇంట్లో లేదా వేయలేదు. ఆనియన్ వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేస్తున్నాను. దెన్ టమాటా, హాఫ్ టమాటా తీసుకున్నాను, పెద్దది టమాటా హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ నేను ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసి పెట్టాను. క్యారెట్ ఇది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, మళ్ళీ కొద్దిగా మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత ఎంతసేపు పెట్టండి, క్యారెట్ అనేది కొద్దిగా మగ్గేంత వరకు పెట్టాలి. నేను 5 to 10 మినిట్స్ పెట్టాను. మధ్య మధ్యలో తీసి కలపెట్టుకుంటూ ఉండాలి. ఇదంతా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 6 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసులు ఓట్స్ వేస్తానండి. ఈ వాటర్ అనేది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాం. నేను పెప్పర్ వేసానండి, చూపించలేదు వీడియోలో. చిటికెడు పెప్పర్ వేసాను. అది పెప్పర్ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నది. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం అందులో 2 గ్లాసులు ఓట్స్ వేసేసుకున్నాం. వేసేసి కలపెట్టేసి మనకు ఉప్పు ఏదైనా తక్కువ అయిందంటే ఈ టైంలో వేసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. మంట తగ్గించుకొని మూత పెట్టేసుకోవాలి. నేనైతే 10 to 15 మినిట్స్ దీన్ని ఉడకపెడతానండి. టేస్ట్ అనేది బాగుంటుంది. కలపెట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంత పెట్టుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం 2 to 3 మినిట్స్ పెద్ద మంట పెట్టుకొని ఈ వాటర్ని ఇంకొకవేళ చేయాలి. ఇదంతా అయిన తర్వాత కాసేపు మూత పెట్టామనుకోండి, ఆపేసి అది కొద్దిగా గట్టి పడుతుంది. అంతే అండి, ఓట్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో తిని చెప్తానండి. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. రైస్తో చేసిన బిర్యానీ కూడా ఈ టేస్ట్ సూపర్గా ఉంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్లో చెప్పండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.